యా నాకు ట్రైలర్ కట్ చేసినప్పుడు మస్తు భయమైన ఉండే, టీజర్కి ఏమో టెర్రిఫిక్ రెస్పాన్స్ ఉండే, సో అది రీచ్ అవుతుందా కదా అనుకున్నా. బట్ కట్ చేస్తే ధన్మని చెప్పి 2 డేస్లో అవుట్పుట్ ఇట్లా వచ్చిన ఉండే. అండ్ యా మొన్నటిదాకా టెన్షన్ ఉండే, నేను సినిమా ఎవరికి చూపించలే, నాకు ఒక్కడికి తెలుసు సినిమా బాగుంటుంది హిట్ అవుతుందని. సో రీసెంట్గానే వి సా ద ఫిల్మ్, సురేష్ సార్ కూడా చూసారు, సో వీఆర్ ఆల్ కాన్ఫిడెంట్ ఇచ్చి పడేస్తారు సినిమా థియేటర్లలో. అండ్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ థ్యాంక్స్. అండ్ సార్ వెంకీ సార్ అన్ని ఒకేషన్స్కి రారు, సార్ వచ్చిర్రంటేనే లైక్ ఈ ఓంట్ లైక్ చాలా సెలెక్టివ్గా ఉంటారు వర్క్ పరంగా. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అసలు నేను ట్రస్ట్ మీ, నేను కొంతమందిని అడిగిన రాలేదు లాంచ్కి, నాకు వెంకీ సార్ని అడగంగానే ఓకే అనగానే నాకు లైక్ ఐ ఫెల్ చాలా ఎమోషనల్ అనిపించింది. వెన్ లైక్ ఇండస్ట్రీలో కొత్తోళ్ళకి పైకి రాని రవి ఇవి అని బయట మాట్లాడుతుంటారు అట్లా ఏం లేదు. నేను నా ఫస్ట్ ఫిలిం దిల్రాజు గారు తీసుకుంటారు, ఇప్పుడు సెకండ్ ఫిలిం సురేష్ బాబు గారు తీసుకుంటే, ఇప్పుడు థర్డ్ ఫిలిం కూడా సురేష్ బాబు గారే చేస్తున్నారు. అండ్ ఈరోజు వెంకటేష్ గారు వచ్చారు, అట్లేం లేదు. యా మనం వర్క్ చేసుకుంటూ పోవాలంతే, దానికి రిజల్ట్ వస్తుంది. అండ్ యా రిలీజ్ డేట్ కూడా మేము ఒక 2 డేస్లో అనౌన్స్ చేస్తున్నాము. అండ్ ఒకసారి నా క్రూలో మై వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ వివేక్ సాగర్ గారు, అండ్ నా సినిమాటోగ్రాఫర్ విద్యాసాగర్ గారు, నా ఎడిటర్ రవితేజ, అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ యా